సినిమాలో ఏదన్నా ఒక సీన్లో అవకాశం ఉంటేనో లేకపోతే ఒక హోర్డింగ్ స్పేస్ ఉంటేనో ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ అనేది. కానీ ఏదైతే లక్స్ ఐడియా ఇందాక నేను రామ్గోపాల్ వర్మ గారు చెప్పింది, దట్ ఈస్ ఏ బ్రాండెడ్ ఫిల్మ్. ఆ బ్రాండ్ కోసమే సినిమా అంతా ఉండేటట్లు ఉండే ఆలోచన వచ్చిన తర్వాత నేను ఫస్ట్ కలిసింది శ్రీనివాస్ గుణశెట్టి అని పేజ్ త్రీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. పేజ్ త్రీ ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ పింక్ పకడమిక రెండు లోగోలు ప్రామినెంట్ కనబడతాయి. వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో చాలా పెళ్ళిళ్ళు వాళ్ళు పెళ్ళి యాజ్ అన్ ఈవెంట్ వాళ్ళు చేస్తారు. పెళ్ళికి సంబంధించినవన్నీ సినిమా కాంటెక్స్ట్ ఒక ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కైండ్ ఆఫ్ సినారియో కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయగలరా, సినిమాను వాళ్ళే టేక్ ఓవర్ చేసి లేకపోతే ఏదైనా సపోర్ట్ చేయగలరా అని అప్రోచ్ అయితే అఫ్కోర్స్ విత్ ఇన్ దేర్ లిమిటెడ్ థింగ్. వాళ్ళు ఏమన్నారంటే ఓకే మా నుంచి ఏం సపోర్ట్ అయితే కావాలో అదంతా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు అనడం, ప్లస్ ప్రొడ్యూసర్లుగా గిరిధర్ గారు కానివ్వండి సుకుమార్ గారు కానివ్వండి అండ్ ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ ఓకే మేము అంత అంటే సినిమా ప్రొడ్యూస్ చేసే అంత ఇవ్వలేం కానీ కొంత డబ్బులు ఇవ్వగలం ఓకే లైక్ నీ ఐడియా నచ్చో లేకపోతే సినిమా ఎలా ఉంటుందని తెలుసో ఇలాంటి చాలామంది ఫ్రెండ్స్ మీకు ఆ పేర్లన్నీ మీకు లిస్ట్లో ఇస్తాం. ప్రొడ్యూసర్లుగా కో ప్రొడ్యూసర్లుగా అసోసియేట్ ప్రొడ్యూసర్లుగా కాంట్రిబ్యూటర్స్గా స్పాన్సర్షిప్స్లో ఇస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని ముందుకు ఒక ఐడియాని సినిమాగా ముందుకు తీసుకురావడానికి వెళ్తున్నాం. షూటింగ్ మేము ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి మొదలెడుతున్నాం అండి. కాకపోతే ఈ వన్ వీక్ కాస్టింగ్ కాల్ తర్వాత ఆర్టిస్టుల సెలక్షన్ వన్ వీక్లో అయిపోగానే ఇమీడియట్గా అరౌండ్ 14 డేస్ ఆఫ్ రిహార్సల్స్ టైం అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ షూటింగ్ అండి. పెసరెట్టు ఈజ్ ఏ ఫార్సికల్ కామెడీ అని ఒక జాన్రా. కామెడీ ఉంటుంది ఒక డ్రామా ఉంటుంది, ఎందుకంటే ఒక పెళ్ళి ఒక ఎంగేజ్మెంట్ సినారియోలో జరిగే ఒక హిలేరియస్ కామెడీ విత్ సర్టన్ సీరియస్నెస్ ఉన్న అండర్ కరెంట్గా ఒక సీరియస్ ఇష్యూని పెళ్ళికి సంబంధించిన ఒక సీరియస్ ఇష్యూని డీల్ చేస్తాం. ఫార్సికల్ కామెడీ ఈజ్ ద జాన్రా. ఒక షూటింగ్ డేస్ విల్ బి 7 డేస్ 7 డేస్ అండ్ 32 సీన్స్ ఈచ్ సీన్ 3 to 15 మినిట్ డ్యూరేషన్ అండ్ ఈచ్ సీన్ విల్ బి షార్ట్ ఇన్ లైక్ విల్ బి షార్ట్ ఇన్ వన్ షార్ట్. ఇలాంటి ఒక ప్రొసీజర్ వల్ల మనకి ప్రొడక్షన్ కాస్ట్ వేస్టేజ్ ఇవన్నీ తగ్గిపోతాయి అండ్ ఒక మంచి సినిమా ఒక మన ఇండస్ట్రీ కూడా లెవెల్స్ అండ్ అన్నీ పెరుగుతాయి టెక్నికల్లీ ఇన్ ఆల్ టర్మ్స్ అనమాట. సో దీంట్లో ఒక 4 సాంగ్స్ ఉంటాయి, దీంట్లో అన్ని డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాం ప్రస్తుతానికి. సాంగ్స్ అయితే సాంగ్స్ కూడా వినేదానికి చాలా కొత్తగా ఉంటాయి అండ్ లిరిసిస్ట్ సుభాష్ నారాయణ కూడా మంచి లిరిక్స్ అందిస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ దీనికి ఈ సినిమాకి వెనకాలండి నడిపిస్తున్న స్పాన్సర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ అండ్ ఆల్ టీమ్కి నా హార్ట్లీ విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఈ ఫ్లోకామ్ టెక్నాలజీ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ గింబాల్ అండి, టెక్నికల్ అది గింబాల్ అంటారు. ఈ గింబాల్ టెక్నాలజీ అనేది మనం చాలా కాలం నుంచి ఉంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో దీన్ని బేస్ చేసుకొని 2001లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అని ఒక సినిమా తీశారు. సో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇట్ హాస్ బికమ్ ఏ వెరీ టైనీ అంటే యూ కెన్ హ్యాండిల్ ఇట్ అన్నమాట, చేత్తో పట్టుకొని హ్యాండిల్ చేసే విధంగా ఉంటుంది. సో వి డోంట్ నీడ్ మెనీ అదర్ ఎక్విప్మెంట్ అంటే ఈ ఎక్విప్మెంట్ వాడడం వల్ల చాలా ఎక్విప్మెంట్ లేకుండా ఒక షాట్లో సీన్ ఎలా కన్సీవ్ చేయొచ్చు అనేదండి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఎక్విప్మెంట్, ఈ ఎక్విప్మెంట్ ఎటువంటి సీన్స్లో వాడాలి, ఎలాంటి కంటెంట్ మనం కన్సీవ్ చేయగలము అనేది చాలా డిపెండ్ ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ మిస్టర్ మహేష్ కత్తి గారు ఏంటంటే, జనరల్గా స్టేజ్ షోలు డ్రామాలు అవి చేసినప్పుడు ఒక డేట్ అనుకున్నప్పుడు రిహార్సల్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డ్రామా అవుట్పుట్ పర్ఫెక్ట్ వస్తుంది స్టేజ్ షో చేసిన వి అప్రిషియేట్ ఇట్. సో అలాగా సినిమాలో కూడా చాలాసార్లు నేను చేసిన సినిమాలు కానీ జనరల్గా సినిమాలు జరిగేదంటే కెమెరా పెట్టిన తర్వాత రిహార్సల్స్ ఉంటాయి, అలాంటి రిహార్సల్స్ చేయడం వల్ల టైం కిల్ అవుతుంది. టైమ్ ఇస్ నథింగ్ బట్ మనీ. సో వేర్ ఆర్ వేస్ ద మనీ గోయింగ్, వేస్ట్ అవుతుంది. సో అలాంటి ప్రాసెస్ లేకుండా కొత్త ప్రాసెస్లో సినిమా షూట్ స్టార్ట్ చేసే ముందే దానికి ముందు ఆర్టిస్టులు యాక్టర్స్ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ ఆల్సో ఎవ్రీబడి నీడ్స్ రిహార్సల్, బికాస్ సినిమా ఈజ్ నాట్ ద థింగ్ విచ్ ఈస్ రిపీటెడ్ ఎవ్రీ టైమ్. ఒక సినిమా మనం చేస్తే మళ్ళీ ఇంకోసారి ఆ సినిమా చేయము. సో ఇట్ హ్యాస్ టు బి యునిక్, ప్రతి సినిమా యునిక్గా ఉండాలి. సో యునిక్గా చేసిన సినిమాకి ఎక్స్పీరియన్స్ అనేది పనికిరాదు. సో బేసికలీ ఇట్స్ మై ఒపీనియన్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కొక్క సినిమాకి ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీతో కెమెరాస్ కానీ లైట్స్ కానీ చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి. ప్రొడ్యూసర్కి చాలామందికి అవగాహన లేదు వాటి గురించి. సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ ఎల్ఈడి లైట్స్ అని వచ్చినాయండి ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో, అది ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు. అందులో హై అవుట్పుట్ ఎల్ఈడీలు వచ్చినాయి, ఇంతకుముందు జస్ట్ ఎల్ఈడి అంటే మన ఫేస్ లైటింగ్ వాడేవాళ్ళం, ఇప్పుడు పార్ లైట్లు వాడుతున్నాం కదా. ఆ పార్ లైట్తో ఈక్వలెంట్గా సపోజ్ 2.5K హెచ్ఎంఐ లైట్స్కి ఈక్వలెంట్గా ఉన్న పార్ లైట్లు ఎల్ఈడి పార్ లైట్లు వచ్చినాయి ఇప్పుడు మన ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాయి, చాలామందికి తెలుసో తెలియదు నాకు తెలియదు. వాటితో ఉపయోగం ఏంటంటే మీరు మీ హౌస్ పవర్ 5 ఆంప్స్ సాకెట్ ఉంటుంది కదా, దాంట్లోనే ఆ లైట్ని మీరు వాడచ్చు.
మీకు సెపరేట్గా జనరేటరు ఒక 10 మంది మ్యాన్ పవరు ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. ఆ లైట్తో మీరు యూ కెన్ లైట్ అప్ దిస్ రూమ్ ఎంటైర్లీ ఫర్ విత్ 1 or 2 lights విత్ యువర్ హౌస్ పవర్. లేకపోతే 6.5 హోండా జనరేటర్ ఉంటుంది మన ఇంట్లో వాడుతూ ఉంటాం బ్యాకప్, దాంతో కూడా యూ కెన్ లైట్ అప్ 4 lights, 4 to 5 lights. అలాంటి దాంతో చాలా మీరు ఎంతో సేవ్ చేయొచ్చండి ఫిల్మ్ మేకింగ్లో. అది అవగాహన అనేది అవుట్డోర్ రెంటల్ యూనిట్స్ వాళ్ళు వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్లో పెట్టారు, అందరూ వాటిలో చూడొచ్చు. లేకపోతే మీరు కూడా ఓన్గా వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఏం కొత్త ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏం వస్తున్నాయి అన్ని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరు ప్రొడ్యూసర్స్కి ఉంటుందండి. ఇది ప్రొడ్యూసర్స్కి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనీ పెట్టేది.